క్యాసినో కేసులో అసలు సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాలని కాంగ్రెస్ నేత బక్క జట్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రవీణ్తో సత్సంబంధాలున్న నేతలు స్వామీజీలను కూడా విచారించాలన్నారు. త్రిదండి చిన్నజీఆర్ స్వామితో ప్రవీణ్కు చాలా దగ్గరి సంబంధాలున్నాయని వెంటనే ఆయనను విచారించాలని డిమాండ్ చేశారు. వీళ్లందరినీ విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయన్నారు. క్యాసినోల పేరుతో పెద్ద ఎత్తున బ్లాక్ మనీ విదేశాలకు తరలించారన్నారు. అసలు సూత్రధారులు బయటకు వస్తే విషయం మొత్తం క్లియర్గా అర్థమవుతుందన్నారు. చీకోటి ప్రభాకర్ మరి వ్యవహారంలో మళ్ళొకసారి స్టార్ట్ చేసిండ్రు. మరి ఇది నేను కూడా ఈసారి కూడా మరి ఇది ఏది మరి చీకట్లో పోకుంటా, ఈ ఎంక్వైరీ అనేది చీకట్లో పోకుంటా ప్రజల ముందుకు రావాలే, వీళ్ళ శిక్షార్హులు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా చిన్నజీఆర్ స్వామి గారు మరి ఇటీవల మరి ముచ్చెంతల్లో మరి ఒక పెద్ద మరి స్విస్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసింది మధ్యలో, మరి ఆ స్విస్ బ్యాంకు సంబంధించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి అప్రాష్టుడా దుర్మార్గుడా అని చెప్పి నాలాంటి వాళ్ళు దగ్గర పోతే దూరం ఉస్తాడు. అసలు వాళ్ళు చీకోటి ప్రభాకర్ అంటే పక్కన పెట్టుకున్నాను, డ్రైవింగ్ చేసుకుంటే పక్కన కూర్చున్నానంటే మరి ఈయన అపవిత్రుడా, ఈయన అప్రాష్టుడా, లేకుంటే కారు నడిపెట్టేవాడు అప్రాష్టుడా? చిన్నజీవర్ స్వామిని కూడా తీసుకొని వచ్చి